చాలా బాగుందండి బ్లాక్ బస్టర్. మేము టెన్ థ్యాంక్ యూ సో నేను 10 ఇయర్స్ నుంచి ఏవైతే వెయిట్ చేస్తున్నాం ఆ సినిమా ఫైనల్లీ వచ్చింది. విఆర్ సో హ్యాపీ. పక్క అవార్డ్స్ వస్తాయి, అది నేషనల్ అవార్డ్స్, మన నంది అవార్డ్స్ అనేది నెక్స్ట్ చూసుకోవాలి మనం. సో పక్క 100 కోట్ సినిమా, ఖైదీ నెంబర్ 150 కూడా దాటేస్తుంది. అంతే రాసుకోండి మీరు. కెరీర్ బెస్ట్ మొగదీరా కంటే ఇందులో పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. అవును కెరీర్ బెస్ట్ ఇది పర్ఫార్మెన్స్ పక్క కొడుతున్నాం. వచ్చేసాం కొట్టేసాం ఆల్రెడీ డిక్లేర్డ్. ఇంకా మిగతా నెక్స్ట్ ఎంత చేస్తుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ చూసుకోవాలి. ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ తక్కువ ఉన్నా సరే తను చాలా ఇంపార్టెంట్ రోలు చాలా బాగా చేశాడు తను కూడా. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫ్యాన్స్, అందరూ సాటిస్ఫై అవుతాడు. కామెడీ ఉంటుంది, రామ్ చరణ్ కామెడీ చేస్తాడు. సో మనకు మంచి మంచి కామెడీ రంగమ్మతి అలే అట్లేదు ఆయన కంప్లీట్గా చెవిటివాడు కాదు చెప్పకూడదు, బట్ తనకి వినబడుతుంది, గట్టిగా మాట్లాడితే వినబడుతుంది, ట్రైలర్ కూడా చెప్తాడు మనకి. సో అది కంప్లీట్గా చెవిటి కాదు. స్టోరీ అది నేను చెప్పలేను, మీకు తెలిసిందే కదా పాలిటిక్స్ గురించి. రంగమత్త ఈజ్ రమ అనసూయ బాగానే ఉంది, షీఈ్ హాట్ ఆల్సో. సో స్మైల్ ఆది పినిసెట్టి కూడా బాగుంది, మీకు తెలుసు కదా తన మంచి యాక్టర్. సో తన అంటే బాగా చేశాడు, సేమ్ సరైనోడు అలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇందులో కూడా, అంత బాగుంది. డైరెక్షన్ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ నాలుగు మంచి కాంబినేషన్లు వచ్చిన సినిమా, చాలా బాగుందండి సినిమా. 1980స్లో మనకి కళ్ళకి కనిపించినట్టు చూపించారనమాట సుకుమార్ గారి సినిమా. లెక్కల మాస్టర్ అండి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, అస్సలు ఎక్కడ నేరేషన్ మిస్ కాకుండా తీశాడండి సినిమా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి గురించి చూపిస్తారు ఫస్ట్, ఆయన చౌటి గారిగా నటించడమే చాలా పెద్ద ఒప్పుకోవడం చాలా పెద్ద ఇదండి. ఆయన యాక్టింగ్ వరకు చాలా బాగా చేశాడండి. మొన్న బాబాయ్ గారు మిస్ చేసింది, ఇప్పుడు అబ్బాయి తీర్చారని లోటు తీర్చారని అనుకుంటున్నాం. చాలా బాగుందండి ఈ సినిమా. సెకండ్ హాఫ్ నేరేషన్ కొద్దిగా లేక అనిపించింది, కానీ సినిమా అయితే చాలా పాజిటివ్ వచ్చింది, చాలా బాగుందండి ఈ సినిమా. యాక్టింగ్ వరకు చాలా బాగా చేశారండి. మన సమంత గారు అయితే ఇరగదీశారే. ఇంకా ఆది ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆది గారి గురించి కూడా, ఆది గారిది లాస్ట్లో చాలా బాగా చేశారు, చాలా పండించారు చాలా సీన్స్. ఇంకా ప్రకాష్ రాజ్ గారిది మంచి ట్విస్ట్ ఉంటుందండి ఎండింగ్లో, మొత్తం స్టోరీకి లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంటుందండి సినిమాలో. అయిపోయింది అనుకుంటాం సినిమా, కానీ అక్కడ ట్విస్ట్ అనేది ఓపెన్ చేశాడు మన సుకుమార్ గారు. చాలా మంచి స్టోరీగా తీసుకెళ్ళి చాలా బాగా కంటి కట్టినట్టుగా చూపించాడండి. పాలిటిక్స్ అప్పట్లో ఎలా ఉన్నాయి, పాలిటిక్స్ గ్రామ స్థాయిలో అనేది చాలా బాగా చూపించాడండి సుకుమార్. బాగుందండి సినిమా. ఓకే సినిమా అల్టిమేట్ భయ్య, స్టార్టింగ్ స్లోగున్నా పీక్స్ అనమాట, లాస్ట్ 15 మినిట్స్ అయితే అల్టిమేట్, అసలు దాని గురించి అయితే చెప్పక్కర్లేదు. బెస్ట్ యాక్టింగ్ కూడా అంతే, మగధీరలా యాక్టింగ్ లేదు భయ్య, నేను చెప్తున్నా మగధీరలా యాక్టింగ్ లేదు. యాజ్ ఎ మెగా ఫ్యాన్ సినిమా లవర్గా చెప్తున్నాను అంతేనా. అది సుకుమార్కి అయితే మాత్రం నేను 100 మార్క్స్ ఇస్తా, అతను ఎలాంటి హీరోతో నేనే యాక్టింగ్ చేయించగలడు అని నిరూపించాడు భయ్య. సాంగ్స్ అంటే మరి మంగమని సెకండ్ సాంగ్ అనుకుంటా, స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి సాంగ్స్ కూడా. డ్యాన్స్ లేదని బాధపడకూడదు, ఎందుకంటే మూవీ అటువంటిది కాబట్టి డామినేట్ అందరూ కూడా యాజ్ ఆల్ క్యారెక్టర్స్ అండి. స్టార్ క్యాస్ట్ పెట్టినందుకు ఆ క్రూ మొత్తం న్యాయం చేశారు సినిమాకి. బేసిక్గా సినిమా వచ్చేసి మనం ఇప్పుడున్న జనరేషన్లో బాగా క్లాస్ రేంజ్లో ఊహించుకొని వెళ్తాము, కానీ క్లాస్ రేంజ్లో ఊహించుకోకుండా మా రామ్ చరణ్ని వేరే యాంగిల్లో, అసలు రామ్ చరణ్ ఎవరో మనకు తెలియదనే ఉద్దేశంతో మూవీకి కనుక వెళ్తే రామ్ చరణ్ మన ఫేవరెట్ హీరో అయిపోతాడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సుకుమార్ ఎప్పుడైనా లెక్కల్ మాస్టర్ అని ప్రతి ఒక్కరు మన ఇండస్ట్రీలో బిరుదిచ్చారు, కానీ లెక్కల్ మాస్టర్ ఇక్కడ ఒక జీవితాన్ని చూపించే ఒక డిఫరెంట్ టీచర్ అయిపోయాడు, లైఫ్ టీచరు. అండ్ ఇంకో థింగ్ చెప్పాలంటే మన ఫ్యామిలీలో ఉన్న అన్నదమ్ములు ఎలా ఉంటామో రామ్ చరణ్ ఆది పినిసెట్టి పర్ఫార్మెన్స్ అలా ఉంది. పేరెంట్స్ క్యారెక్టర్ చేసిన నరేష్ గారు చాలా జీవించేసారు. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ వచ్చేసి చాలా 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 గూత్ బంప్స్ అని చెప్పొచ్చు. అండ్ ఒక ప్రీ క్లైమాక్స్ సీన్లో అతను ఆది చనిపోయే సీన్ ఉంటుంది, చంద్రబోస్ గారు ఇచ్చిన లిరిక్స్ వింటుంటే ఒక ఫిలిం మేకర్గా మీ మన అంటే మనం ఒక ఫిలిం మేకర్ కాకుండా ఒక ఆడియన్గా చూసుకుంటే అసలు ఫిలిం మేకర్ అనే అది పక్కన పెడితే ఆటోమేటిక్గా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ప్రతి సీన్ ఎంజాయ్ చేసినాం, నవ్వేటప్పుడు ఆటోమేటిక్గా అతను చెవిటివాడి క్యారెక్టర్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ఫన్ ఎంజాయ్ చేశాము, బాధపడేటప్పుడు బాధను ఎంజాయ్ చేశాము. ప్రతి సీన్ని ఎవ్రీ సీన్ ఈ సీన్ మన కోసమే క్రియేట్ చేశారనే ఒక ఫీల్లో మూవీని ఎంజాయ్ చేశాం. 3 అవర్స్ మూవీ ఉన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండి అనిపించే విధంగా డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్, సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ప్లే బాగుంది. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్. రంగస్థలం ఇది ఒక మాటలో చెప్పాలంటే చెప్పలేము, అది ఒక అది చాలా రకాలుగా అన్నీ కలిపి ఉన్నది అనమాట. సో ఇది ఇది అని మాత్రం స్పెసిఫిక్గా చెప్పలేము, రంగస్థలం ఇది గుడ్ అంతే.
జగపతి బాబు క్యారెక్టర్ ఎప్పుడైనా ప్రతి మూవీలో మనం విలన్ గా మనం అబ్జర్వ్ చేసే ఉంటాము, కానీ దీంట్లో ఎలా అంటే ఒక సైలెంట్ కిల్లర్ గా డిఫరెంట్ గా మనం చూపించాడు అన్నమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ కడుపున మెగా పవర్ స్టార్ ఏర్పడతాడు. సింపుల్లీ రామ్ చరణ్ యాక్టివ్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవాలి, అద్భుతం. థ్యాంక్ యూ. హైలైట్స్ అండ్ మూవీలో హైలైట్స్ అంటే బేసిక్గా ఇప్పటిదాకా రామ్ చరణ్ని ఒక డిఫరెంట్ జోనర్లో చూసాం. ఇక్కడ రామ్ చరణ్ టోటల్ ఫుల్ ఆన్ లెంత్లో తన యాక్టింగ్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది యాక్టింగ్ అనేది రచ్చరచ్చగా ఈ సినిమాలో మనం చూడొచ్చు. సో అలాగే ఒకరికొకరు పోటీగా ప్రతి ఒక్క క్యారెక్టర్ మెన్షన్ అయింది దీంట్లో, చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు. సింప్లీ సూపర్. ఎందుకంటే ఈ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులకి మంచి నేమ్ కూడా రావచ్చు, ఎందుకంటే సుకుమార్ అలా డిజైన్ చేశాడు క్యారెక్టర్స్ని. సో సూపర్ సింపుల్. యాక్చువల్గా రంగమంగ మంగమ్మ ఆల్రెడీ ఫేమ్ అయిపోయింది మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో. సో ఆల్రెడీ విని ఉన్నాం కాబట్టి, సో బయట చాలామంది కొన్ని రకరకాలుగా ఆ సాంగ్ని చేశారు. సో ఇక్కడ ఒక డిఫరెంట్ జోనర్లో ఒక మూవీ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద 70mm లో మనం డిఫరెంట్గా చూసాం, అంతే తప్ప సాంగ్ ఎవ్రీ టైమ్ ఫేవరెట్. చాలా మంచి సాంగ్ అది. సో అనసూయ కూడా తనదైన క్యారెక్టర్ చాలా చక్కగా, అండ్ ఇప్పటిదాకా యాంకర్ రోల్లో చూసాం. సో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా కూడా తను ఈ సినిమాతో ఎస్టాబ్లిష్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా రంగస్థలం, రంగస్థలం నిజంగా రణస్థలం అనే చెప్పుకోవాలి. సో నేను ఇందాక చెప్పినట్లుగా సింపుల్గా ఒకటే చెప్తాను. సో మీ అందరికీ తెలుసు మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా యాక్టింగ్ చేశారో, సో అదేవిధంగా తన కొడుకుగా రామ్ చరణ్ ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్, షేర్ టాప్ తెలుగు టీవీ.